దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాం. నేటి వాగ్దానము, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ప్రైజ్ ద లార్డ్. దెన్ దే క్రై అంటు ది లార్డ్ ఇన్ ద ట్రబుల్ అండ్ హీ సేవ్స్ దెమ్ అవుట్ ఆఫ్ ద డిస్ట్రెస్. వారి జీవితంలో ఉన్నటువంటి డిస్ట్రెస్ నుండి విడిపించాడు. సో దే క్రైడ్ అవుట్ టు గాడ్. 20 వచనంలో దాని మీనింగ్ ఉంది. వారు ఏడ్చి ప్రార్థించగా బాగు చేయమని ప్రభు ఎలా బాగు చేశాడు చదవండి. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశారు? బాగు చేశారు. అంటే ఒక వ్యక్తిని బాగు చేయడానికి దేవుడు ఏం పంపించాడు? వాక్కును. The word of God that brings healing to your body. ఈ మాటలో శక్తి ఉంది పిల్లరా, ఈ వాక్కులో శక్తి ఉంది. అందుకే వాక్యాలు ధ్యానించమంటాడు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు ఈ గ్రంథం మన ఇంట్లో ఉండాలి, మన చేతుల్లో ఉండాలి. మీ వేళ్లకు దీన్ని కట్టుకోమన్నాడు. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు చూసారా వాక్యం? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన వాక్యం. ఈనాటికి కూడా మానవ జాతి ఉన్నంత వరకు ఈ వాక్యం ఉంటుంది. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు అంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు. నీకు ఇల్లు లేకపోతే ప్రార్థించి, ప్రభా ఈ వాక్యం పట్టుకుని, ఆయన నా ఇంట కూర్చున్నప్పుడు నేను అద్దెంట్లో ఉంటున్నాను ప్రభా, నాకు నాకంటూ ఒక ఇల్లు నాయన అని అడగచ్చు. ప్రభా నీ ఇంట కూర్చున్నప్పుడు అన్నావు కదా తండ్రి, నా ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు నడుస్తున్నాడు, పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు. వాటిని మీ పిల్లలకు నేర్పాలి. చూడము, లోకమును చీకటి కమ్ముకొని చున్నది. లోకమంతా చీకటి కమ్ముకుంటూ ఉంది. అంధకార చీకటి, చీకటి శక్తులు, చీకటి ఆలోచనలు, చీకటి కోరికలు, చిన్న పిల్లల మొదలు పెద్దల వరకు చీకటి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. వారిని బయటకు లాగడానికి దేవుడు వాక్యం అనే దీపాన్ని పెట్టాడు. అందుకే తన వాక్కును పంపి ఆయన తన వారి ప్రజలను బాగు చేస్తారు. ఇంట్లో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దీన్ని బాగు చేస్తానంటున్నాడు. కనుక దేవుడు తన వాక్కును పంపి బాగు చేస్తాడు. నిజమే, వాక్యమే మన జీవితంలో బాగు చేస్తున్నప్పుడు, నీ వాక్యమే నాకు దీపమై ఉందన్నాడు దావీదు 119 కీర్తన 105 వచనంలో. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై. నీ ఎదుట పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానంటాడు దావీదు 119 కీర్తన. Psalms 119:9, Psalms 119:11. జుంట తేనె దారుల కన్నా మధురమైనది ఈ వాక్యము. అందుకే ఎన్ని మార్లు చదివినా ఈ బైబిల్ కొత్తగా ఉంటుంది, పరిశుద్ధంగా మరలా మరలా చదవాలనిపిస్తుంది. Psalms 119:103. దేవుని ప్రజలారా, మనం వాక్యం ద్వారా దేవుడు మనల్ని బాగు చేస్తారని తెలుసుకుని వాక్యమును చదవండి, వాక్యంతో సమయం గడపండి. చిన్నారులకు వాక్యం మెమరీ వర్సెస్ నేర్పించండి. వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం వారిని కాపాడుతుంది. మనల్ని దేవునితో కలిపేది, కనెక్ట్ చేసేది ఏంటంటే విశ్వాసమే. మనం దేవునితో కనెక్ట్ అయ్యి ఉండాలనుకున్న వారంతా విశ్వాసం కలిగి ఉండాలి. మీ ఇంట్లో షడల్గా లైట్ ఆగిపోయినప్పుడు, ఫ్యాన్ ఆగిపోయి, ఫ్రిడ్జ్ ఆగిపోయినప్పుడు ఏం చేస్తారు? లైట్లు పోయాయి, ఇంట్లో కరెంట్ ఆగిపోయింది. పక్కింట్లో చూస్తే లైట్ ఉంది, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ పక్క ఇంట్లో కూడా అన్నీ ఉన్నాయి, ఎదురింట్లో అన్నీ ఉన్నాయి. అంటే వీధిలోకి బయటకు వెళ్ళి చూస్తే అందరి ఇంట్లో అన్నీ కనిపిస్తున్నాయి. టీవీ పనిచేస్తుంది, రేడియోలు పనిచేస్తున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి. మీ ఇంట్లో లైట్ లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడికి పరిగెడతారు మీరు? మా ఇంట్లో ఎందుకు లైట్ లేదని అరుస్తారా? అరవరు. మీ అందరికీ ఒక స్థలం ఉంటుంది, అక్కడికి వెళ్తారు. ఫీజు క్యారియర్ దగ్గరికి వెళ్తారు. ఎక్కడైతే ఫీజు ఉంటుందో అక్కడికి వెళ్ళి దాన్ని బయటికి లాగుతారు. చూస్తారు అక్కడ తల వెంట్రుకలంత సన్నగా ఉన్నటువంటి వైరు కట్ అయిపోయి ఉంటుంది. దాన్ని మీరు ఆ ఫ్యూజ్ వైర్ తీసుకొచ్చి దానికి దీనికి మధ్యలో చిన్న తల వెంట్రుకల సన్నని వైర్ కడతారు. కట్టి మళ్ళీ ఫ్యూజ్ క్యారియర్ని ఇన్సర్ట్ చేస్తారు. వెంటనే ఫ్యాన్ పనిచేస్తుంది, లైట్లు వెలుగుతాయి, ఇంట్లో కరెంట్ వచ్చేస్తుంది. మరి పోయింది కదా, మళ్ళీ ఎలా వచ్చింది? తల వెంట్రుకంత సన్నని వైర్ కనెక్ట్ చేస్తే ఇంట్లో పెద్ద పెద్ద అన్నీ పనిచేస్తాయి. ఫ్యాన్ పనిచేస్తుంది, తల వెంట్రుకన్నా పెద్దదే కదా, ఫ్యూజ్ వైర్ కన్నా పెద్దదే ఫ్యాన్, కానీ అది తిరుగుతుంది. ఫ్యూజ్ వైర్ కన్నా పెద్దదే రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్, అది పనిచేస్తుంది. ఫ్యూజ్ వైర్ కన్నా చాలా బరువైంది, బలమైంది, చాలా పెద్దది ఆ మిక్సీ, చక్కగా పనిచేస్తుంది. టీవీ పనిచేస్తుంది. మరి ఏది వీటన్నిటిని పనిచేసేలా చేసింది చెప్పండి? చిన్న వైర్. అంటే చాలా చిన్నది, అల్పమైనది పెద్ద పెద్ద పనులు చేయగలిగిందా? అవును. మీ జీవితంలో కూడా దేవునికి మీకు మధ్యలో విశ్వాసం అనే అది డిస్కనెక్ట్ అయితే, దేవుడు తన కృపనిస్తున్నా, దేవుడు సహాయం చేస్తున్నా, దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నా నిన్ను బాగు చేయడానికి, నువ్వు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి డిస్కనెక్ట్ అయ్యి ఉన్నావు కనుక అవి నీకు అర్థం కావు. నీ మీద నీకు కోపం వస్తుంది, పరిస్థితులు బాగాలేని బాధపడుతుంటావు. ఎందుకు నాకే జాబ్ రాలేదు? ఎందుకు నా వ్యాపారం ఇలా అయింది? ఎందుకు నాకు రావాల్సిన డబ్బు రావట్లేదు? ఎందుకు నా పరిస్థితి ఇలా మారిపోయింది? నా ఇంటి ఎదురోళ్ళు బాగానే ఉన్నారు, పక్కింటోళ్ళు బాగున్నారు, ఈ పక్కింటోళ్ళు బాగున్నారు, మనం అనుకుంటున్నాం బాగున్నారే. ఎవరింటికి తగిన బాధలు వారింటికి ఉన్నాయి.
ఈ లోకంలో సమస్యలు లేని వారు ఎవరు చెప్పండి? ఈ మధ్యలో కొందరు ఆత్మీయంగా నడిపించబడకుండా వేషధారులాగా వచ్చాయి. మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, దేవుడు నాతో చెప్తున్నాడు అంటారు. వెంటనే మనం ఉలికి పడతామో, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, బ్రదర్కి ఇలా తెలిసిపోయిందని. దేవుడు చెప్తున్నాడు మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయని. ఎవరింట్లో సమస్యలు లేవు చెప్పండి? మీ ఇంట్లో వంటగదిలో ఉన్న బొద్దింకి కూడా బోడి సమస్యలు ఉన్నాయి. ఎక్కడ నువ్వు ఆ రేఖ రాస్తావో, ఎక్కడ చనిపోద్దో, దాని బాధ దానికి ఉంది. అన్నిటికీ కూడా సమస్యలు. ఈ ప్రపంచమే ఒక సమస్యల వలయం. యేసుప్రభువారే అన్నారు, నా పిల్లలారా ధైర్యం తెచ్చుకోండి, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యంగా ఉండండి, నేను ఈ లోకాన్ని జయించాను, మీకు కూడా జయమిస్తాను, మీకు జయమిచ్చి తీరుతానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక మీరు బాగుపడాలంటే విశ్వాసం ద్వారా. కుమారి, నీ విశ్వాసం నన్ను స్వస్థపరిచింది అన్నాడు ప్రభు. ఆమె విశ్వాసంతో వెళ్ళి యేసు వస్త్రాన్ని పట్టింది. విశ్వాసం కలిగి ఉండండి, కనెక్ట్ అయి ఉండండి దేవునితో. దేవుని బిడ్డరా, వినటి వల్ల విశ్వాసం కలుగును. ఎక్కువగా వాక్యోపదేశం వినండి. స్టోరీలు వింటూ ఉంటే ఉన్న విశ్వాసం పోద్ది. ఇక్కడ అందరి స్టోరీలు మీ స్టోరీ కాదు, మీ స్టోరీ వేరే, వాళ్ళ స్టోరీలు వేరే. అన్ని ఇక స్టోరీలతోనే పరలోకం వెళ్ళడం కావద్దు. కల్పన కథలు చెప్పే బోధకులు చాలా మంది బయలుదేరారు. వారి బోధలు విని మీరు బురిడి కొట్టద్దు ఆత్మీయ జీవితంలో. స్ట్రైట్ గా వాక్యం తీసుకోండి. ఒకసారి మీ చేతిని ప్రభువే పెట్టండి. ఎస్, లెట్స్ ప్రే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, లార్డ్ జీసస్, యు ఆర్ ద లార్డ్ హూ విల్ సెట్ రైట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. ప్రభువా, మీరే దేవుడై ఉన్నారు, మా కుటుంబాల్లో సమస్తము చేసేటువంటి దేవుడు. యు హావ్ సెండ్ యువర్ వర్డ్ అండ్ హీల్ దెమ్ అండ్ యు హావ్ కంప్లీట్లీ రిస్టోర్డ్ దేర్ లైఫ్. ప్రభువా, మీ వాక్ ను పంపి అనేక మందిని మీరు స్వస్థపరిచారు. నౌ ఆల్సో యు సెండ్ యువర్ వర్డ్ అండ్ హీల్ యువర్ పీపుల్. మై గాడ్, ప్రభువా, ఈ సమయంలో నీ వాక్ ను పంపి నీ ప్రజలను, యువర్ పీపుల్ బి హీల్డ్ బై యువర్ వర్డ్. నీ వాక్ ద్వారా నీ ప్రజలు స్వస్థత పొందుదురు. ఇంక్రీజ్ యువర్ చిల్డ్రన్స్ ఫెయిత్ నౌ. ప్రభువా, నీ ప్రజల యొక్క విశ్వాసాన్ని బలపరచమని అడుగుతున్నాను. లెట్ ఫెయిత్ మే ఇంక్రీజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రభువా, నీ నామ మహిమార్థమే ప్రతి ఒక్కరు విశ్వాసాన్ని పెంచమని. రైజ్ ద ఫెయిత్ఫుల్ పీపుల్, ప్రేయర్ వారియర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రభువా, అధిక విశ్వాసం కలిగిన వారుగా, ప్రార్థన యోధులుగా వారు ప్రతి ఒక్కరిని మీరు మార్చమని అడుగుతున్నాను. ఫాదర్, యు విల్ హీల్ us, you will set right our lives when we obey your word. ప్రభువా, నీ వాక్యానికి విధేయులైనప్పుడు మీరు మమ్మల్ని బాగు చేసేవారై ఉన్నారు, మా జీవితాలను చక్కదిద్దేవారై ఉన్నారు. Teach us to obey your word and to follow your word, master. ప్రభువా, నీ వాక్యమునకు విధేయులగుట, నీ వాక్యముతో నడువుట మాకు నేర్పించమని అడుగుచున్నాను. Obedience brings blessings to our lives. ప్రభువా, విధేయత మా జీవితాల్లోకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. It's not our talent, it's not our money or fame or name that will take to heaven, but when we obey your commandments, your word, our obedience will take you to heaven, Father. Prabhu, ma talantulu ma peru prakhyatulu paraloka rajyaniki teesukoni vellavu kani nee vakyaniki vidheyata choopadu valla mem paraloka rajyaniki chera. Ee prajalu cheyuchuna prayatnalu phalimpa cheyandi. Ee roju prarthinchi prayatninchabothunna shankhu sthapanaina, grahapraveshamaina, oka business prarambhistunna, udyoga prarambhaniki velthunna, oka manchi karyakramanni prarambhistunnaga, nenu vaari biddla vivaham koraku prayatnalu cheyuchunnaga, vaaru cheyuchunna prayatnalu phalinchalaguna mee dootulaku aagnyapinchandi. Meeru aagnyapisthe karyalu jarugutanaina. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనతనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడి నష్టంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చుటకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసునామలో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. ఒక్క మాటతో దయ్యమును తరిమేశావు, ఒక్క మాటతో దయ్యమును తరిమేశావు. ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు, ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు. నీ మాటకెంతో శక్తి ఉన్నయ్యా, నీ మాట పలికిన మహిమలు చరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉన్నయ్యా, నీ మాట పలికిన మహిమలు చరుగునయ్యా. యేసయ్యా, యేసయ్యా.
బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం యిర్మీయా 1:8 వచనం, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యూ ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసునామలు మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములు మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.